యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు అందం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి మనము పాత్రల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. పాత్రలు, మట్టి పాత్ర గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. ఇది ఇప్పుడు రెండు మూడు పాత్రల గురించి మనం ధ్యానించుకుందాం. ప్రకటన 16:3 చూసినట్లయితే, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. ఒకసారి చదువుతున్నాను చూడండి, 16:3 రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. తర్వాత 16:4 చూసినట్లయితే, మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. మూడవ దూత ఏం చేసింది? తన పాత్రను నదులలోనూ జీవధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. ఇప్పుడు రెండవ దూత సముద్రంలో కుమ్మరించగా ఆ పీనుగ రక్తం అంటే అయిపోయినాయి నీళ్ళన్నీ. ఈ మూడవ దూత కూడా నదుల్లో జలధారలలోనూ కుమ్మరింపగా ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తమైనవి. అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? రక్తమయమైపోయినాయి. ప్రియులారా, అంత భయంకరం చూడండి, నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోయినాయి. ప్రపంచంలో ఉన్న నీరంతా ఏమైపోయింది? రక్తముగా మారిపోయింది. రక్తముగా మారిపోయింది. నీళ్లు త్రాగిపోతే కొంతకాలం మనిషి మరణిస్తాడు. నీళ్లు త్రాగిపోతే మనిషి బ్రతకలేడు, రక్తం తాగినా మరణిస్తాడు. నీళ్ళన్నీ రక్తం అయిపోయినాయి కదా, మన రక్తం తాగదాం, రక్తం తాగినా కూడా మరణిస్తాడు. రెండు మూడు పాత్రల్లోని దేవుని కోపము మనుషులను దప్పిక చావునకు దారితీస్తుంది. దప్పిక, మనుషుల యొక్క దాహము దేనికి దారితీసింది? చావునకు దారితీసింది. నీళ్లు లేక వాళ్ళు అల్లాడిపోయి చనిపోతారన్నమాట. నిష్కారణంగా దేవుని సేవకులను, దేవుని జనులను చంపారు, ప్రవక్తలను చంపారు, రక్తము తిందింపజేశారు. నిష్కారణంగా ఏం చెప్పారు, ఇలా ఏం చేశారు? దేవుని సేవకులను చంపారు, దైవజనులను చంపారు, ప్రవక్తలను చంపారు, మరి రక్తం చిందింపజేశారు. కృపాకాలం ముగిసింది. ఇప్పుడు ప్రతీకార కాలం వచ్చేసింది. ప్రియులారా, ప్రతీకార కాలం వచ్చేసింది. 16:5 చూసినట్టయితే, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తెచ్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దేవుడు తీర్పు తెచ్చి ఏం చేశాడు? వారికి ఏంది, వారు ఏం చేసినట్లు చేశాడు? రక్తము త్రాగనిచ్చితివి అంటున్నాడు. ఎందుకు? వీళ్ళందరినీ చంపినందుకు గాను రక్తము త్రాగనిచ్చితివి అన్న దేవుని యొక్క తీర్పు ఆ విధముగా ఉంటుంది. తర్వాత రక్తము లేకుంటే బ్రతకరు. రక్తము మనిషిలో రక్తము అసలు యాక్చువల్గా ఎంత ఉండాలంటే కనీసం 5 లీటర్స్ అన్న రక్తం మనిషిలో ఉండాలి. రక్తం లేకుండా మనిషి బ్రతకడు. సరే, రక్తం తాగేద్దామంటే రక్తం తాగినా మనిషి బ్రతకడు, రక్తం తాగినా కూడా మనిషి బ్రతకడు. కాబట్టి చూడండి, రక్తం లేకుంటే బ్రతకరు, రక్తం తాగినా బ్రతకరు. చూడండి, గల్తీ 6:7 చూసినట్లయితే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, మీలో ఇంకా మార్పు కలగలేదా? మీలో మార్పు లేదా? ఇంకా మార్పు కలగలేదా? మీలో పరివర్తన లేదా? మీలో మారు మనసు అనేది లేదా? మీరు ఇంకా బాప్తిజం పొందలేదా? ప్రభువుని నమ్మలేదా? మీరు ఇంకా ప్రభువుని, ప్రభుని శక్తిని మీరు నమ్మట్లేదా? మీరు దేవుని యొక్క అద్భుతాలు మీరు ఇంకా నమ్మటం లేదా? మీరు ఆయన యొక్క తీర్పు ఉంటుందని మీరు నమ్మటం లేదా? ప్రియులారా, కనుక చూడండి, మరి ఇంకా బాప్తిజము తీసుకోవడం లేదా?
రేపు 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 రేపని వాయిదా వేస్తూ వస్తున్నారా? రేపు ఇంకా రేపు 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 ఇంకా టైం ఉంది టైం ఉంది అని వాయిదా వేసుకుంటూ వస్తున్నారా? ప్రభు బలంలో చేయి వేయటం లేదా? ఎంతమందండి ప్రభు బలంలో చేయి వేసేది? ప్రభు బలంలో చేయి వేసేవారిగా ఉండటం లేదా? కనుక మరి నామకార్థపు వేషధారి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు, నామకార్థపు వేషధారి జీవితాన్ని జీవిస్తున్నారా మీరు? కాబట్టి జాగ్రత్త, ఏ గడియలోనైనా దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడని ఆయన చెప్పలేదు మనకి, ఏ సమయంలో ఆయన వస్తాడో మనకు తెలియదు. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు వస్తాడో ఆయన తెలియదు. కనుక ఆయన ఏమన్నాడు, దొంగవులే నేను వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడో ఆయన మనకు తెలియదు, ఆయన హఠాత్తుగా వస్తాడు. కాబట్టి ఈ లోపలే మనకు సమయం ఉండగానే మనం ఏం చేయాలి, మనము మన జీవితాలను చక్కబెట్టుకునే వారిగా ఉండాలి. సమయం పోనీయకుండా మనము మన జీవితాల్ని వృధా చేసుకోకుండా దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి. ప్రియులారా, అలాంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకా మారు మనసు పొందకుండా మీరు జీవించకుండా, మరి మారు మనసు పొందకుండా మీరు జీవిస్తున్నారు అంటే మీరు ఇంకా దేవుని యొక్క శక్తిని మీరు ఇంకా తెలుసుకోలేదన్నమాట. కాబట్టి బాప్తిస్మ నేడే, బాప్తిస్మం పొందండి. కాబట్టి చూడండి, నేడే మరి రక్షణ దినము నేడే అనుకోవాలా సమయం. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండండి. కాబట్టి దేవుడు ఏమన్నాడు, దొంగలాగా హఠాత్తుగా వస్తానని చెప్పాడు కదా. కాబట్టి భయముతో వణుకుతో ఉన్నప్పటి నా ప్రభు చెందుకు వచ్చేయండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలామంది ఏదో వెళ్తున్నాములే వస్తున్నామే అన్నట్టుగా ఉంటారు. ఆ విధంగా కాదు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా రావాలంట, భయముతో వణుకుతో రావాలంట ఆయన సన్నిధికి. ప్రియులారా, భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో ప్రవేశించాలంట. ప్రియులారా, కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధిలో ప్రవేశించాలంట. ప్రియులారా, మరి ఈ విధంగా వచ్చేవారిగా ఉన్నారా? మరి కొంతమంది దేవుని వాక్యం మరి ప్రకటిస్తున్నప్పుడు వస్తూ ఉంటారు, మరి ఈ విధముగా కొంతమంది పాటలు పాడేటప్పుడు వస్తూ ఉంటారు, కొంతమంది ఆరాధన చేసేటప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి సమయం అనేది మనకి అంటే దేవుని సన్నిధికి రావడం అనేది మనకి తెలియడం లేదు. అంటే ఇక్కడ మనకి నిర్లక్ష్యం అన్నమాట. అంటే దేవుని మీద మనకి భయం లేకపోవడం వల్ల. కనుక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి సమయానికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. సమయానికి ఆరాధనలో పాల్గొనేవారిగా ఉండాలి. ప్రియులారా, కాబట్టి ఈ విధంగా భయముతో వణుకుతో దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నిర్దోషి అయిన హేబెలు రక్తం చిందింపజేసిన కయోనుకు భయంకరమైన శాపం కలుగజేశాడు. మనకు తెలిసిందే, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, నిర్దోషి అయిన హేబెలును చంపిన కయోనుకు దేవుడు ఏం చేశాడు, భయంకరమైన శాపాన్ని కలుగజేశాడు కదా. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారంలో ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారంని ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివయ్యుందు అనెను. ఏమన్నాడు, నీ భూమి మీద దిగులు పడుచు ఎలా ఉంటావు, దేశ దిమ్మరిగా ఉంటావని చెప్పి మరి ప్రభు ఆ యొక్క కయోన్ని చెప్పించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి చూడండి, అసూయ ద్వేషాలతో సైతాన్ స్వభావంతో ప్రవర్తిస్తే నీకు శాపమే కలుగుతుంది. అసూయ ద్వేషాలతో సైతాన్ స్వభావంతో నువ్వు ప్రవర్తిస్తే నీకు కలిగేదేంటి, శాపమే. కాబట్టి అసూయ ద్వేషాలు ఇలాంటివన్నీ మనలో నుండి తొలగించుకోవాలి. తొలగించుకునే వారిగా ఉండాలి. ఇంకెప్పుడో కాదు, ఇప్పుడే, ఈనాడే, ఇప్పుడే తొలగించుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, కాబట్టి ఇక చూడండి, ఇక్కడ ఏం చెప్పండి, అసూయ ద్వేషాలతో సైతాన్ స్వభావంతో ప్రవర్తిస్తే నీకు దేవుని శాపం కలుగుతుంది. పంటలు పండవు, ఒకవేళ పంటలు పండినా ఎట్లా, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైపోతాయి, పంటలు కూడా చేతికి రావు, అవి నశించిపోతాయి అన్నమాట. కాబట్టి ఎంత కష్టపడినా కలిసి రాదు. అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు ఆ స్థితిని ఎదుర్కొంటున్న వారు కానీ వారి పూర్వీకులు కానీ కయ్యూను లాంటి గుణం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా, కయ్యూను లాంటి స్వభావం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అని సందేహం వారికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా చెప్పించాడు కదా, నీవు సేద్య పరచినప్పుడు
ఆ భూమి ఆ సారం నీకు ఇవ్వదని చెప్పించాడు కదా. కాబట్టి ఈ విధంగా మరి పంటలు పండనప్పుడు మరి వీళ్ళకి సందేహం వస్తుందట, కయూను లాంటి గుణం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా, కయూను లాంటి స్వభావం కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా, అందుకే ఈ విధంగా జరుగుతుందా అని అనేక మందికి సందేహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇది శాపం కనుక చూడండి, సందేహం కలుగుతుంది. శాపంలో ఉన్నంత వరకు ఆశీర్వాదాలు రావు, నీవు శాపంలో ఉన్నంత వరకు నీకు ఆశీర్వాదాలు అనేవి నీకు రావు. కాబట్టి జన్మ కర్మ పితరుల పాపాలు శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. జన్మ పాపం కర్మ పాపం పితరుల పాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నేను ఈరోజు బాగానే ఉన్నాను కదా అని మీరు అనుకోవచ్చు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మన కర్మ పాపం మన జన్మ పాపం మన పితరుల పాపాలు కూడా మనల్ని ఏం చేస్తాయంట, వెంటాడుతూ ఉంటాయంట ప్రియులారా. కాబట్టి పాప పరిహారం పోవాలంటే ఒకటే ఒక మార్గం, ఆ పాపాలన్నిటినీ నువ్వు పరిహరించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం? ప్రభు చెంతకు చేరారా మీరు, యేసు ప్రభు చెంతకు మీరు చేరేవారిగా ఉండాలి. ఆ పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే, పాప పరిహారం నుండి విడుదల పొందాలి అంటే మీరు ఎక్కడికి రావాలి, దేవుని చెంతకు రావాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మనం అంగీకరించేవారిగా ఉండాలి, ఆయన నిజరక్షకుడని మనం అంగీకరించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూడండి, 1వ రాజుల గ్రంథం చూసినట్లయితే 21వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఏ స్థలమందు కుక్కలు నా భూత రక్తమును నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. మనం తెలిసింది కదా, ఏ స్థలమందు కుక్కలు నా భూత రక్తమును నాకెనో ఆ స్థలమందే నీ రక్తమును కూడా నాకునని మరి నాకు నేను అతనితో చెప్పాను. అతనితో అంటే ఎవరు, అహాబు అనే రాజు అతనితో చెప్పాను. రాజైన అహాబు తన భార్య అయిన యజబేలు యొక్క అబద్ధపు సాక్ష్యములతో నిర్దోషైన ఇద్దరు కలిసి, రాజైన అహాబు అతని భార్య అయిన యజబేలు ఇద్దరు కలిసి ఒక ద్రాక్ష తోట కొరకు వీళ్ళు ఏం చేశారు, ఒక నాబోతుని నిర్దోషైన నాబోతుని అబద్ధ సాక్ష్యాలతో నాబోతు ఏం చేశారు, చంపించారు వాళ్ళు. కాబట్టి చంపించిన కారణం దేవుడు అతని కలుగు చేసిన శాపం ఇది. ఏ శాపం ఇది అంటే, ఎక్కడైతే నాబోత యొక్క రక్తం కుక్కలు నాకాయో ఆ యొక్క స్థలం అందే నీ రక్తం కూడా నాకుతాయని చెప్పి దేవుడు శాపం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అహాబు తన తప్పు తెలుసుకున్నవాడే పశ్చాత్తాపడినవాడే అహాబు ఏం చేశాడు, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీటితో దేవుణ్ణి వేడుకొనగా ఆ శాపం నుండి విముక్తి పొందాడు ప్రియులారా. ఎప్పుడైతే తన తప్పులు తెలుసుకోవాలి, మానవుడు అన్నాక తప్పు చేయడం అనేది సహజం, చేస్తారు. నువ్వు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే, అది తప్పు అని తెలుసుకున్నప్పుడు ఆ తప్పు చేయడం మానేయాలి, వదిలిపెట్టేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగిస్తూ ఉంటే నీకు శాపం అనేది దేవుడు తప్పనిసరిగా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఈ అహాబు ఏం చేశాడు, తన తప్పు తెలుసుకున్నాడు, నిర్దోషి అయిన నాబోతుని మేము చంపాం కదా అంత తన తప్పు తెలుసుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు, అతని యొక్క శాపాన్ని తొలగించాడు, అతని శాపాన్ని నుండి విముక్తి పొందాడు అహాబు. కానీ అతని భార్య అయిన యెజెబెలు అది భయంకరమైన చావు చూసింది. యెజెబెలు మాత్రం అతి భయంకరమైన చావు చూసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియులారా. ఇక్కడ చూసినట్టు చూడండి, 2వ రాజుల గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 36వ వచనంలో 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనంలో యెజెబెలని ఎవరన్నా గుర్తు లేకుండా యెజ్రెయేలు భూభాగం మందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలని ఎవరన్నా గుర్తు లేకుండా, అబ్బా చూడండి, యెజెబెలని ఎవరను గుర్తుపట్టలేని అంటే అలాంటి చావు, అంటే ఆ యెజెబెలను కూడా గుర్తులేని చావు చనిపోయిందనమాట యెజెబెలు. కాబట్టి ఆయన గుర్తుపట్టలేదు, ఆ శవాన్ని గుర్తుపట్టలేదు, ఆ డెడ్ బాడీని గుర్తుపట్టలేదు ఎవరను, యెజెబెలు అని గుర్తుపట్టలేదు. కాబట్టి ఇక్కడ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున యెజెబెలు, ఏలియా ద్వారా దేవుడైన యెహోవా
ప్రవక్తైన ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున యెజెబెల్ భయంకరమైన చావును పొందింది. భయంకరమైన చావును పొందింది. దేవుడు ఏం చేయలే, దేవుడు ఏం చేయడు, నా ఇష్టానుసారంగా బతుకుతాను, నేను ఏం చేస్తే నన్ను ఏం చేస్తారు, నా ఇష్టం, నన్ను అడిగేది ఎవరున్నారు, అంతా నాది అనుకునే వాళ్ళు ఎంతమంది లేరండి ఈ లోకంలో. ఇదంతా నాదే, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. మరి ఈ ఆ విధంగా నన్నెవరు అనలేరు, నన్నెవరు ఏమీ నన్నెవరు పట్టించుకోలేరు, నా జోలికి ఎవరు రాలేరు అని అనుకున్నవాళ్ళు, దేవుడు ఏమి చేయలే నన్ను అనుకున్నవాళ్ళు, మరి నా ఆటలు సాగుతాయిలే అని అనుకొని అకృత్యములు చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుడని భయము లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఒకరోజు నీవు శాపానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త, ఈరోజు నువ్వు ఏమి నా నన్ను దేవుడు నన్ను ఏమి చేయలేని చెప్పి నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతూ ఉంటే ఒకరోజు కొంతకాలం బ్రతుకుతావేమో సంతోషంగా, ఒకరోజు నీవేంటి, నీ భార్య ఏంటి, నీ పిల్లలు కూడా దేవుని యొక్క శాపానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త, నేనే చేస్తున్నాను కదా, నాకే జరుగుతుంది కదా అని మీరు చాలామంది అనుకుంటారు. నేను చేస్తున్నాను కదా, నేనే పోతానులే అనుకునే వాళ్ళు ఉంటారు. నో, నీ పాపము నీతోనే పోదు. ఇక్కడే మనం చదువుకున్నాం కదా, జన్మ పాపము కర్మ పాపము పితరుల పాపాలు కూడా మన వెంట వస్తాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలండి, మన పిల్లలు బాగుండాలంటే, మన భార్య బాగుండాలంటే, మన భర్త బాగుండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవించుకుని నా ఇష్టానుసారంగా బతుకుతానులే, ఏదన్నా అయితే నాకే దొరుకుతుందిలే అని అనుకుంటే కుదరదు. నీదంతా నీ పాపం అంతా నీ పిల్లలకి, భార్యకి, భర్తకి, అందరికీ కూడా సంక్రమిస్తుంది. ఆ శాపం మీ అందరికీ కూడా తగులుతుంది అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ అకృత్యములు ఇక్కడేమండి, ఇక్కడ దేవుడు ఏమి చేయలే, నా ఆటలు సాగుతాయని అనుకుని అకృత్యములు చేస్తూనే ఉంటే కొంతకాలం హఠాత్తుగా దేవుని కోపానికి ఎదుర్కొనక తప్పదు. కొంతకాలం ఇలా చేస్తూ ఉంటావేమో, కొంతకాలానికి చూస్తూ ఉంటాడు దేవుడు, మారుతాడేమో అని చూస్తూ ఉంటాడు. కొంతకాలానికి దేవుని కోపానికి గురికాక తప్పదు. ఆ విధంగా మరి మరణించి నరకమును పోవడం తథ్యం. అలాంటి వాళ్ళు ఎక్కడ పోతారు, నరకానికే. అలాంటి జీవితాన్ని జీవించిన వారు, దేవుని కోపానికి గురి అయిన వారు ఎక్కడికి పోతారు, నరకానికే పోతారు కదా. మరి నరకమును పోవడం తథ్యం. మనందరి కొరకు ప్రాణం అర్పించిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుని వెంటనే మార్పు చెందితే శిక్షణ మనము తప్పించుకోగలం. ప్రియులారా, యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకున్న మనం ఏం చేయాలి, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని మనం మార్చుకుంటే దేవుని యొక్క శిక్షను మనము తప్పించుకోగలము, ఆయన యొక్క కోపానికి గురి కాకుండా మనము ఉండగలము, ఆయన శాపాన్ని నుండి మనము విడుదల పొందగలము. ప్రియులారా, కాబట్టి ఇక్కడేమన్నాడు గల్తీ 6:7, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నీతిని విత్తితే నీతి అనే పంటనకు వస్తావు. నీతిగా జీవిస్తావా, నీతిని విత్తితే నీతి అనే పంటనకు వస్తావు. కాబట్టి ప్రియులారా, నీతిని విత్తితే నీతి అనే పంటనకు వస్తారు, మరి దుర్నీతిని విత్తితే దుర్నీతి అనే పంటను కోస్తారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ నీతిగా జీవిస్తూ యథార్థముగా జీవిస్తూ మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పద్మస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా తండ్రి మరి నీ వాక్యం దొరకండి, మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నైనా ప్రభా 7 పాత్రల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. అదే తండ్రి, విన్న వాక్యం ప్రతి ఒక్కరినే ప్రభా తండ్రి శ్రద్ధగా విని తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించక కృప దయచేయమని వేడుకుంటున్నాము నేను ప్రభా. వాక్యం వారు హృదయంలో భద్రం చేసుకున్న కృప అనుగ్రహించండి నేను ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ నీ వాక్యం విని తండ్రి ఆ వాక్యంలో బలపట్ట కృప దయచేయమని
నిజమైతే మరి ఒకసారి మేమందరం కలిసి స్తుతించకుండా నీకు అనుగ్రహించమని మా ప్రభు నేసిన బ్రతిమలు వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.